चोड़ेपल्ली बस स्टॉप भारी बहिंग सभा निर्वहन बाबू चल डाउन चलने कर दिया అందరికీ నా నమస్కారము. నా వల్ల ఏదైనా ఇబ్బంది జరిగింటే ఈ గ్రామంలో పెద్ద మనసుతో నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు రాజకీయంగా నిర్ణయం తీసుకొని మీ ముందుకు వచ్చింది ఇక్కడ నేను రాజకీయాలు చేయడానికి కాదు వ్యాపారాలు చేయడానికి కాదు కాంట్రాక్టులు చేయడం కోసం కాదు పదవుల కోసం అంతకన్నా కాదు మన ప్రాంతంలో గత 20 30 సంవత్సరాల నుండి రెండు రాజకీయ గ్రహణాలు పట్టి పుంగనూరు నియోజకవర్గాన్ని పూర్తిగా రాష్ట్రంలోనే వెనకబాటుతనానికి గురిచేసి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇది రాష్ట్రంలో అత్యంత వెనకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ ఏ ఒక్క సౌకర్యం లేదు, ఇక్కడ అభివృద్ధి లేదు. ఈ రోజు చాలా గ్రామాల్లో తాగడానికి మంచినీళ్ళు లేవు, గ్రామాలకు రోడ్లు లేవు, రవాణా సౌకర్యం లేదు, ఇక్కడ చదువుకోవడానికి మంచి కాలేజీలు లేవు. ఇక్కడ ఏదైనా రోగం వస్తే కనీసం ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేదు మన నియోజకవర్గంలో. ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. ఈ సౌకర్యాలన్నీ లేకుండా
రాజకీయంగా వచ్చిన వాళ్ళు పార్టీలు ప్రభుత్వాలు ఇక్కడ పదవులు అనుభవించి నాయకులు పెరుగుతున్నారు తప్ప మన నియోజకవర్గం మాత్రం 20 30 సంవత్సరాల కొద్ది అలాగే ఉంది ఇది కరెక్ట్ కాదు మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలి మన గ్రామాల్లో కావాల్సిన సౌకర్యాలన్నీ కావాలి మనం కూడా అందరితో పాటు ఇదే ప్రాంతంలో చదువుకోవాలి ఇక్కడే ఉద్యోగాలు చేయాలి ఇక్కడే సెటిల్ కావాలి ఈ వలసల్ని ఆపాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు రాజకీయంగా ముందుకు వచ్చాను ఈ రోజు గత 20 30 సంవత్సరాల నుండి ఉన్న పార్టీలు ఈ 10 సంవత్సరాల నుండి ఉన్న పార్టీలు అన్ని రకాల పదవులు అనుభవించారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు అన్ని రకాల పదవులు వచ్చాయి అందరూ బాగున్నారు తప్ప నియోజకవర్గం మాత్రము పేరుకి రోజు మనం క్యాలెండర్ లో 2019 రాసుకుంటున్నాము మన బతుకులు మన గ్రామాల మాత్రం 1980 90లనే ఆగిపోయినాయి ఈ రోజు ఒక ఫ్యామిలీకి ఒక కుటుంబానికి పుంగనూరు నియోజకవర్గము రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఈ నియోజకవర్గం నుండి ఎదిగి అన్ని రకాల పదవులు అనుభవించారు అదే కుటుంబంలో ఉన్న వ్యక్తి ఈ రోజు సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో కొన్ని వేల కాదు లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు కంపెనీలు వస్తున్నాయి కానీ ఒక్క పొంగనూరు నియోజకవర్గానికి మాత్రము కనీసము 50 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఒక్క పరిశ్రమ గాని ఒక్క కంపెనీ గాని ఈ రోజు తీసుకొచ్చే పరిస్థితుల్లో లేరు ఎందుకు పొంగనూరు పొంగనూరు అంత తప్పేం చేసింది పొంగనూరు అభివృద్ధి చేస్తే ఏదైనా శాపం అంటుకుంటుందా లేదా పొంగనూరు ఏమైనా అటవీ ప్రాంతంలో కొండలపైన గుట్టలపైన ఉందా ఈ రోజు పదవులు అనుభవించిన వాళ్ళు చరిత్రలు చెప్పుకొని పార్టీల పేర్లు చెప్పుకొని సిగ్గు లేకుండా కుటుంబాల పేర్లు చెప్పుకొని వచ్చి మనం మళ్ళీ మన ముందుకు వచ్చి మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి ఈ రోజు మన ముందుకు వస్తున్నారు గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి 1.5 సంవత్సరము మినిస్టర్ గా చేసిన అభ్యర్థి కనీసము పుంగనూరు నియోజకవర్గానికి కనీసం ఒక ఆర్టీసీ డిపో తీసుకురాలేకపోయినారు ఒక్క హాస్పిటల్ తీసుకురాలేకపోయారు ఒక్క కాలేజ్ తీసుకురాలేకపోయారు కానీ ఈ రోజు మన ముందుకు వచ్చి మళ్ళీ మోసం చేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కనబడకుండా మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు మనతో పని లేదు పొంగనూరు నియోజకవర్గంలో ప్రజలు కాదు కేవలం ఓటర్లు మాత్రమే అని దృఢంగా నమ్మకంతో మన ముందుకు వస్తున్నారు మీరందరూ ఆలోచించండి ఇప్పటివరకు మీరు పార్టీలు నాయకుల్ని చూశారు మన ప్రాంతాన్ని పూర్తిగా 20 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు ఇది కరెక్ట్ కాదు మన ప్రాంతం అన్ని ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందాలి మనకు అన్ని రకాల సౌకర్యాలు రావాలి మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి మన యువత ఈ రోజు చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే అత్యంత వలసలున్న ప్రాంతం ఏదంటే పొంగనూరు ప్రాంతం 140 నుండి 45 మంది వలసలు వెళ్ళిపోతున్నారు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం లేదు ఉద్యోగానికి అవకాశం లేదు ఈ రోజు కొన్ని గ్రామాల్లో మేము వెళితే పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి ఈ పరిస్థితి మారాలి మనకి ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ జెండా తీసుకురాకుండా ఇక్కడున్న సమస్యల అజెండాని నేను తీసుకొని ఈరోజు మీ అందరి ముందుకు వచ్చాను ఇప్పటి వరకు పార్టీలను చూశారు నాయకులను చూశారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను తిరుపతిలో ఉంటాను బెంగళూరులో ఉంటాను ఇంకొక పక్క నియోజకవర్గంలో ఉంటాను నేను పుంగనూరులోనే ఉంటాను 24 గంటలు ఇక్కడే ఉంటాను ఏ సమస్య ఉన్నా మీ కుటుంబంలో సభ్యుడిలాగా నేను ముందర ఉంటాను ఒక్క అవకాశం ఇస్తే మన నియోజకవర్గాన్ని మార్చుకుందాం 2019 వరకు ఎలా ఉంది 2019 తర్వాత ఎలా ఉంది ఈ నియోజకవర్గం అని నిరూపిస్తాం మీరందరూ సహకరించండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా నమస్కారం తెలియజేసుకుంటూ మరొక్కసారి నా వల్ల ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడింటే పెద్ద మనసుతో నన్ను క్షమించాలని మరీ మరీ కోరుకుంటున్నాను